తరాలు మారే కొద్దీ రవాణా వ్యవస్థ కూడా మారుతుంది. ముఖ్యంగా ట్రైన్స్ లో ఒకప్పుడు స్టీమ్ ఇంజన్ తో ట్రైన్స్ నడిచేవి, తర్వాత డీజిల్, తర్వాత ఎలక్ట్రిసిటీతో నడిచాయి. ట్రైన్స్ పనిచేసే విధానం మారే కొద్దీ వాటి యొక్క స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ కూడా మారుతుంది. ప్రస్తుతం ఎటువంటి చక్రాలు లేకుండా మ్యాగ్నెట్స్ ఆధారంగా నడిచే ట్రైన్స్ కూడా వచ్చాయి. ఈ వీడియోలో మ్యాగ్లెవ్ ట్రైన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. మ్యాగ్లెవ్ ట్రైన్ యొక్క టెక్నాలజీ ఒకే శాస్త్రవేత్త యొక్క కృషి కాదు. దాదాపు గడిచిన 120 సంవత్సరాలలో 20కి పైగా శాస్త్రవేత్తలు మ్యాగ్లెవ్ టెక్నాలజీ కోసం కృషి చేశారు. సరే, మ్యాగ్లెవ్ అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అని అర్థం. ఆ పేరులోనే ఉంది ఇది మ్యాగ్నెట్స్ ఆధారంగా పనిచేస్తుంది అని. మన సాధారణ ట్రైన్స్ డీజిల్ లేదా ఎలక్ట్రిసిటీ ఆధారంగా పనిచేస్తాయి, కానీ మ్యాగ్లెవ్ ట్రైన్స్ వాటికి భిన్నం. మ్యాగ్లెవ్ ట్రైన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకునే ముందు మ్యాగ్నెట్స్ గురించి రెండు విషయాలు తెలుసుకుందాం. మ్యాగ్నెటిక్ పోల్స్ లో సౌత్ అండ్ నార్త్ పోల్స్ ఆకర్షించుకుంటాయి, కానీ నార్త్ అండ్ నార్త్, సౌత్ అండ్ సౌత్ పోల్స్ వికర్షించుకుంటాయి. వీటి గురించి ఆల్రెడీ మనం స్కూల్లో ఉన్నప్పుడు చదువుకొని ఉంటాం. ఇక రెండవది, ఎలక్ట్రిక్ కరెంట్ ని వైర్ ద్వారా కండక్టర్ కి పంపినప్పుడు ఆ కండక్టర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. దీనిని మనం ఇంటి దగ్గర కూడా చేయవచ్చు. ఒక చిన్న బ్యాటరీకి కనెక్ట్ అయి ఉన్న కాపర్ వైర్ ని నెయిల్ కి చుడితే వైర్ గుండా కరెంట్ పాస్ అయినప్పుడు ఆ ఐరన్ నెయిల్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. మళ్ళీ కరెంట్ ఆపేయగానే నెయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోతుంది. అయితే నెయిల్లో కరెంట్ ఏ దిశగా మూవ్ అయితే అటు నార్త్ పోల్, కరెంట్ మూవ్ అయ్యే ఆపోజిట్ వైపు సౌత్ పోల్ ఏర్పడుతుంది. సో దీని ద్వారా ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యే డైరెక్షన్ ని మార్చితే మ్యాగ్నెటిక్ పోల్స్ ని కూడా మార్చవచ్చు. అయితే ఇలా మ్యాగ్నెటిక్ పోల్స్ అట్రాక్ట్, రిపెల్ ఫోర్సెస్ మరియు మ్యాగ్నెటిక్ పోల్స్ రివర్సల్, ఇవి రెండు అంశాల ఆధారంగా మ్యాగ్లెవ్ ట్రైన్ పనిచేస్తుంది. ఇప్పుడు మ్యాగ్లెవ్ ట్రైన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మ్యాగ్లెవ్ ట్రైన్స్ కి వీల్స్ ఉండవు. సాధారణంగా మ్యాగ్లెవ్ ట్రైన్స్ రెండు రకాలుగా ఉంటాయి, అవి ఈఎంఎస్ మరియు ఈడిఎస్. మొదటగా ఈఎంఎస్ గురించి చూస్తే మ్యాగ్లెవ్ ట్రైన్ కింద ఇలాంటి క్లోజ్డ్ ఎన్ షేప్ తో ఉంటుంది. దీనిని ట్రైన్ అండర్ కరేజ్ అని అంటాం. మధ్యలో ఉన్నది గైడ్ వే, దీనిని ట్రైన్ ట్రాక్ గా చెప్పుకోవచ్చు. అయితే ట్రైన్ ఉన్న బరువుకి అది గైడ్ వే పై పడిపోవాలి, కానీ గైడ్ వే ట్రాక్ కింద ట్రైన్ అండర్ కరేజ్ పైన సౌత్ అండ్ నార్త్, నార్త్ అండ్ సౌత్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. కావడంతో ట్రైన్ మ్యాగ్నెట్స్ మరియు గైడ్ వే మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ చేసుకుంటాయి. అలా అవి అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ట్రైన్ అండర్ కరేజ్ కొద్దిగా పైకి పుష్ చేయబడుతుంది. దాంతో ట్రైన్ ఈ గైడ్వే ట్రాక్ పై పడిపోకుండా 1.3 సెంటీమీటర్స్ ఎత్తులో ఉంటుంది. అలాగే ట్రైన్ బరువు కారణంగా మ్యాగ్నెట్స్ ఒకదానితో ఒకటి టచ్ అవ్వకుండా వాటి మధ్యలో కొన్ని సెంటీమీటర్స్ గ్యాప్ కూడా ఉంటుంది. ఇలా గ్రావిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ బ్యాలెన్సింగ్ గా ఉండడం వల్ల ట్రైన్ 1.3 సెంటీమీటర్స్ గాలిలో లెవిటేట్ అవుతుంది. సరే, ఇప్పుడు ట్రైన్ ఎలా ముందుకు వెళ్తుందో చూద్దాం. ట్రైన్ యొక్క సైడ్స్ కి నార్త్ అండ్ సౌత్ మ్యాగ్నెట్స్ అమర్చబడి ఉంటాయి. అలాగే గైడ్వే ట్రాక్ సైడ్స్ కి ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అమర్చబడి ఉంటాయి. ఈ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ కి కరెంట్ పాస్ చేసే డైరెక్షన్ ని చేంజ్ చేయడం వల్ల నార్త్ సౌత్ గా, సౌత్ నార్త్ గా మారుతాయి, కానీ ట్రైన్ మ్యాగ్నెట్స్ మాత్రం ఫిక్స్డ్ గా ఉంటాయి. ఇక్కడ ట్రైన్ యొక్క నార్త్ పోల్ మరియు ట్రాక్ యొక్క నార్త్ పోల్ పక్కనే ఉంటే వాటి మధ్య రిపెల్ ఫోర్స్ అంటే వికర్షణ శక్తి ఏర్పడుతుంది. అదే సమయంలో ట్రాక్ నార్త్ పోల్ పక్కనే ఉన్న సౌత్ పోల్ ట్రైన్ నార్త్ పోల్ ని అట్రాక్ట్ చేయడం వల్ల ట్రైన్ కొంచెం ముందుకు కదులుతుంది. అదే సమయంలో కరెంటు ద్వారా ట్రాక్ యొక్క పోల్స్ ని షిఫ్ట్ చేయడం వల్ల నార్త్ సౌత్ గా, సౌత్ నార్త్ గా మారుతుంది. దానివల్ల ట్రైన్ కొంచెం ముందుకు వచ్చినా కూడా అక్కడున్న సౌత్ పోల్ నార్త్ పోల్ గా మారడంతో మళ్ళీ నార్త్ అండ్ నార్త్ రిపెల్ ఫోర్స్ మరియు పక్కనున్న సౌత్ పోల్ అట్రాక్ట్ ఫోర్స్ తో ట్రైన్ మరికొంచెం ముందుకు కదులుతుంది. ఇలా మ్యాగ్నెటిక్ పోల్స్ షిఫ్ట్ అవుతున్న కొద్దీ ట్రైన్ ముందుకు వెళ్తూనే ఉంటుంది. అలా మ్యాగ్నెటిక్ పోల్స్ ఎంత వేగంతో షిఫ్ట్ అయితే ట్రైన్ అంత వేగంతో ముందుకు కదులుతుంది. కాబట్టి మ్యాగ్లెవ్ ట్రైన్స్ లో డ్రైవర్ కూడా ఉండడు. మ్యాగ్లెవ్ ఎంత వేగంతో మూవ్ అవ్వాలనేది టోటల్ మ్యాగ్లెవ్ సిస్టమ్ యొక్క ఆపరేటర్స్ డిసైడ్ చేసి కావలసిన కరెంట్ ని ట్రాక్ మ్యాగ్నెట్స్ కి పంపిస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నిరంతరం ట్రాక్ పోలారిటీ చేంజ్ అవ్వడం వల్ల ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ట్రైన్ ని ముందుకు పుష్ చేస్తుంది. ఎటువంటి మ్యాగ్లెవ్ ట్రైన్ అయినా ఈ ప్రిన్సిపల్ ఆధారంగానే పనిచేస్తుంది. అయితే ఇందాక ఎన్ షేప్ తో ఉన్న ట్రైన్ అండర్ కరేజ్ యొక్క మ్యాగ్నెట్స్ మరియు గైడ్వే ట్రాక్ యొక్క మ్యాగ్నెట్స్ అట్రాక్షన్ కారణంగా ట్రైన్ గాలిలోకి లెవిటేట్ అవుతుందని తెలుసుకున్నాం. ఇలాంటి సిస్టమ్ ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సస్పెన్షన్ అని అంటాం. ఇప్పుడు ఎలక్ట్రో డైనమిక్ సస్పెన్షన్ గురించి చూద్దాం. రెండింటిలో ట్రైన్ ట్రాక్ పోలారిటీ చేంజ్ అవ్వడం వల్లనే ట్రైన్ ముందుకు కదులుతుంది, కానీ ట్రైన్ గాలిలోకి తేలే పద్ధతులు మాత్రం డిఫరెంట్. ఈడిఎస్ మ్యాగ్లెవ్ లో ట్రైన్ కింద, ట్రాక్ కింద ఎటువంటి మ్యాగ్నెట్స్ ఉండవు, కానీ ట్రైన్ సైడ్స్ కి మరియు గైడ్వే సైడ్స్ కి మ్యాగ్నెట్స్ ఉంటాయి. అయితే EDS Maglev ట్రైన్ కి సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇవి సాధారణ మ్యాగ్నెట్స్ కన్నా 10 టైమ్స్ పవర్ఫుల్. ఇవి ట్రైన్ కి ఇరువైపులా నార్త్ అండ్ సౌత్ అమర్చబడి ఉంటాయి. కానీ గైడ్వే సైడ్ పైన కింద సౌత్ అండ్ నార్త్ లేదా నార్త్ అండ్ సౌత్ అమర్చబడి ఉంటాయి. ఒకవేళ ట్రైన్ నార్త్ పోల్ తో ఉంటే ట్రాక్ కి పైన సౌత్ పోల్, కింద నార్త్ పోల్ ఉంటాయి. ట్రైన్ సౌత్ పోల్ తో ఉంటే ట్రాక్ కి పైన నార్త్, కింద సౌత్ పోల్ ఉంటాయి. ఇక్కడ సేమ్ పోల్స్ కింద ఉండి ఆపోజిట్ పోల్స్ పైన ఉండడం వల్ల కింద పోల్స్ పుష్ చేస్తాయి, పైన పోల్స్ అట్రాక్ట్ చేస్తాయి. రెండు ఫోర్సెస్ పై దిశగా ఉండడంతో ట్రైన్ ట్రాక్ కి 10 సెంటీమీటర్స్ ఎత్తులో గాలిలో లెవిటేట్ అవుతుంది. అయితే ట్రైన్ ముందుకు వెళ్లే పద్ధతి మాత్రం ముందుగా చెప్పినట్టుగానే ఉంటుంది. ట్రాక్ సైడ్స్ లో రెండు మ్యాగ్నెట్స్ తర్వాత సింగిల్ లార్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. వాటిలో పొలారిటీ చేంజ్ అవ్వడం వల్ల ట్రైన్ ముందుకు కదులుతుంది. మ్యాగ్లెవ్ ట్రైన్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సాధారణ ట్రైన్స్ వీల్స్ ద్వారా ప్రయాణిస్తాయి. ఇక్కడ ఫ్రిక్షన్ వల్ల చాలా ఎనర్జీ లాస్ అవుతుంది. కానీ మ్యాగ్లెవ్ ఒక విధంగా గాలిలో ప్రయాణిస్తుంది అని చెప్పాలి. వీల్స్, ఇంజన్ మరియు ఇతర ఎక్విప్మెంట్ సాధారణ ట్రైన్స్ లో ఎక్కువగా ఉంటాయి. నిరంతరం అవి సరిగ్గా పనిచేస్తున్నాయా అని చెక్ చేయాలి. అవి రిపేర్ అయితే వాటి మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఒక విధంగా మ్యాగ్లెవ్ లో ఇలాంటి మెయింటెనెన్స్ కాస్ట్ ఏమీ ఉండదు. పైగా మ్యాగ్లెవ్ ట్రాక్ కి కొన్ని సెంటీమీటర్స్ ఎత్తులో ప్రయాణిస్తుంది కాబట్టి మ్యాగ్లెవ్ ద్వారా ఎటువంటి షేకింగ్స్, వైబ్రేషన్స్ లేకుండా స్మూత్ గా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా సాధారణ స్పీడ్ ట్రైన్స్ 200 km/h స్పీడ్ ని అందుకుంటే మ్యాగ్లెవ్ 400 నుండి 600 km/h స్పీడ్ ని అందుకోగలదు. మ్యాగ్లెవ్ ట్రైన్స్ లో ఎటువంటి డీజిల్ అండ్ అదర్ ఇంజన్స్ ఉండవు కాబట్టి దీనివల్ల ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ లాంటివేవి ఉండవు. పైగా ఇవి ఎటువంటి కండిషన్స్ లోనైనా పనిచేస్తాయి. ఇక డిసడ్వాంటేజెస్ గురించి చూస్తే దీని యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ కాస్ట్. అంటే ఈ మ్యాగ్లెవ్ సిస్టమ్ ని నిర్మించడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఒక సర్వే ప్రకారం 1 km మ్యాగ్లెవ్ ట్రాక్ వేయడానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ ట్రాక్ కి 100 కోట్లు ఖర్చు అవుతుంది. సాధారణ ట్రైన్ ట్రాక్స్ కి 10 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది 1 km ట్రాక్ కి మాత్రమే. అంటే దాదాపు 500 km మ్యాగ్లెవ్ ట్రాక్ వేసే డబ్బుతో దేశంలో సగభాగంలోని అన్ని నగరాలకి హై స్పీడ్ ట్రైన్ ట్రాక్స్ ని వేయవచ్చు. బలమైన మ్యాగ్నెట్స్ కోసం మరియు మ్యాగ్లెవ్ సిస్టమ్ డెవలప్ చేయడం కోసం చాలా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని ఉపయోగించాలి. దీనికోసం స్కాండియం, ఇట్రియం, కోబాల్ట్, అల్యూమినియం ఇంకా చాలా ఎలిమెంట్స్ కావాలి. ప్రస్తుతం మ్యాగ్లెవ్ ట్రైన్స్ 3 దేశాలలో మాత్రమే ఉన్నాయి. అవి జపాన్, సౌత్ కొరియా, చైనా. జపాన్లో 1, సౌత్ కొరియాలో 2, చైనాలో 3 ట్రైన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఎక్కువగా ఖర్చు చేసే యుఎస్లో ఒక్క మ్యాగ్లెవ్ కూడా లేదు. అండ్ జర్మనీ చాలా సంవత్సరాలుగా మ్యాగ్లెవ్ నిర్మాణం కోసం ప్రయత్నిస్తుంది. దీన్ని బట్టి చూస్తే మ్యాగ్లెవ్ సిస్టమ్ని నిర్మించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మ్యాగ్లెవ్ ట్రైన్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. Thanks for watching. Jai Hind.